గత అనుభవం దృష్ట్యా 54 నియోజకవర్గాల్లో జనసేనకి 175 నియోజకవర్గాల సరాసరి పోయిన ఎన్నికల్లో 6.9% వచ్చింది. అంటే దాదాపు ఒక 19 లక్షలు ఎంతో చిల్లర వచ్చింది. అవన్నీ కనుక ఒక్క చోటే వచ్చిండుంటే ఈరోజున జనసేన ఎమ్మెల్యేలు ఉండేవారు. మీరు ఇచ్చాపురంగా నన్ను గెలిపించుంటే జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ ఓటు ఏమైపోయిందంటే పల్చబడిపోయింది. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అంటే నా ఉద్దేశం ఏంటంటే టెక్నికల్గా గెలిచింది వైసీపీ 53 నియోజకవర్గాల్లో టెక్నికల్గా గెలిచింది. ఓటు స్ప్లిట్ అవ్వడం వల్ల గెలిచింది. అలా అని చెప్పి నేను మొన్న మధ్యన తెలుగుదేశం నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. బేరాలు కుదిరిపోయినాయి, అవి కుదిరిపోయినాయి. అరే ఎదవల్నారా, నేను అలాంటి వ్యక్తిని కాదురా, నీకేం చెప్పాలి, నేను 25 కోట్లు ట్యాక్స్ కట్టే సత్తా ఉన్నాండ్రా, నాకు డబ్బు మీద మమకారం లేనుండ్రా, నేను ఎందుకు వెళ్ళానో చెప్తా. మన కోసం వైజాగ్లో ఉంటే వచ్చి మన కోసం నిలబడ్డ, నా సాలిడారిటీ చెప్పడం నా బాధ్యత, సంస్కారం. అలాగే 2.5 గంటలు ఏం కూర్చున్నాడు, ఏం మాట్లాడుంటాడు, నేను చెప్తాను అన్నాడు. ఇప్పుడు చెప్తాను నీకు 2.5 గంటలు ఏం కూర్చున్నాడు. 2.5 గంటల్లో మొదటి 10 నిమిషాలు మీరు బాగున్నారంటే మేము బాగున్నాం, అంత బాగున్నాం. 11వ నిమిషంలో ఈ పోలవరాన్ని చేసే ఇరిగేషన్ మినిస్టరు సంబరాల రాంబాబు గురించి 23 నిమిషాల 2 సెకండ్లు మాట్లాడారు. ఈ సన్నాసి ఐటీ మినిస్టరు 15వ స్థానంలోకి పెట్టేశాడు ఏంటి అని అది ఒక 18 నిమిషాలు మాట్లాడతాడు. అలాగే లా అండ్ ఆర్డర్ ఎందుకు చితికిపోయింది, ఏం చెయ్యాలి, దాని గురించి ఒక 38 నిమిషాలు మాట్లాడు. ఎందుకంటే మాట్లాడే కొద్దీ కేసులు వస్తూనే ఉన్నాయి. అట్లా అయిపోయి దాంతో గంటన్నర అయిపోయాడు. మళ్ళీ ఇంకోసారి ఒక టీ ఇచ్చాడు. ఆ పెట్టిన కుర్రాడు వెళ్ళిపోయేలోపు ఇంక 15 నిమిషాలు పెట్టింది. ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి. నేనేం చెప్పానండి వారికి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వరని చెప్పా. కానీ దాని వెనక నేను కోరుకుంటుంది స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్. నేను కోరుకుంటుంది ఎవరు నిజంగా ఈ రోజున వైసీపీ కనుక అద్భుతమైన పాలన చేస్తుంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రోజున అసలు గొంతెత్తేవాడిని కాదు, నాకు అవసరం లేదు. ఒకడు బాగా పాలిస్తుంటే అంతకు చప్పట్లు కొడతాం అందరిలాగే. కానీ నువ్వు బాధిస్తూ ఉంటే మేము ఎదురు తిరుగుతాం. అలాగే గతంలో నువ్వు టీడీపీని తిట్టావు కదా అంటే ఖచ్చితంగా ఇంకేం ఉన్నాయి విధానాలు మీరు చెప్పండి. మీరు మీ ఇంట్లో మీ అక్కతోనో మీ ఎదురింటి వాళ్ళతో గోల పడతారు, వాళ్ళని మానేస్తారు, మీరు మాట్లాడటం సర్దుకుపోవాలి తప్పదు. అలాగే వీళ్ళు చాలామంది, ఇంకా చెప్తున్నాను, వైసీపీ నాయకులు చాలామంది నాకు ఢిల్లీలో కనిపిస్తారు, పార్లమెంట్ సంబంధించిన నాయకులు. వాళ్ళకి నేను నమస్కారం పెడతాను. వాళ్ళకి వాళ్ళకి నన్ను విమర్శించొచ్చేమో, వాళ్ళు కనిపిస్తే నమస్కారం పెడతాను, అది నా సంస్కారం అది. అలాగే నేనేం కోరుకున్నానంటే 2000 వచ్చే ఎన్నికలకి ఓటు చీలకూడదు. దానికి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చింది మన నాయకులు కూడా చెప్తా ఉన్నాను. నేను సీట్ల గురించి వాటి గురించి మాట్లాడలేదు. నేను మీకు చెప్తాను, సభాముఖం ఇంతమంది ముందు చెప్తాను, నేను మాట్లాడలేదు, అలా మాట్లాడలేదు. వ్యూహం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా వెళ్ళిపోయి వీరమరణాలు అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిస్తే నాకు ఎవరితో పొత్తు పెట్టుకో, మీరు ఇస్తారా, గ్యారంటీ ఇస్తారా నాకు? మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడేమో అన్నా నువ్వు కులం లేదన్నా మతం లేదన్నా అని చెప్పి ఎలక్షన్ రాగానే మా వాడన్నా, మా అమ్మ చెప్పిందన్నా, మన అన్నయ్య చెప్పాడన్నా అంటే అలా కుదరదు.
మీరు నమ్మితే సంపూర్ణంగా నమ్మలేను, మిమ్మల్ని నమ్మితే దూకేశాను నేను, మిమ్మల్ని నమ్మేసిన రాజకీయాల్లోకి మార్పు వస్తుందని నాకు తెగిపోయింది, నాకు రక్తాలు వచ్చినాయి. ఇంట్లో తిడతా ఉంటాను నన్ను, నువ్వు జనాన్ని నమ్మి వెళ్ళిన ఉంటా, నేను జనం అనుకుంటున్నా, నా కుటుంబం అనుకుని వచ్చి నా కుటుంబం నన్ను వదిలేసి నేను ఏం చేయను? నేను నా చిన్న కుటుంబాన్ని చూసి వసుదైక కుటుంబం అనుకున్నాను. మీరందరూ మీరు నన్ను వదిలేస్తే నేనేం చెప్పుకుంటాను? నా కుటుంబమే నన్ను నిలబడకపోతే నేనేం చేయను? నా కుటుంబం కోసం నేను నిలబడున్నా, కానీ నా కుటుంబం మా కాస్ట్ అన్నా, ఎలక్షన్ టైంలో మా గోత్రం అన్నా, అంటే నేను ఏం చేయగలను? అవి కాకుండా మీ అందుకనే నేను చాలా పగడ్బందీగా ఆలోచించి చెప్తున్నా. ఒంటరికి వెళ్ళటాన్ని నాకే చేసి వచ్చాను, అది దశాబ్దం నిలబడున్నాను రాజకీయాల్లో. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నని ఎదుర్కొన్నవాడిని, భయపడే వ్యక్తిని కాదు నేను. నాకు రాజకీయం నాకు బాధ్యత. నువ్వు వర్గశత్రువులుగా కులాలను ప్రకటిస్తే కుదరదు, మతాల మధ్య చిచ్చు పెడితే కుదరదు, దేవాలయాలు విగ్రహాలు అపవిత్రం చేసి ఆ నిందితులను శిక్షించకుండా వదిలేస్తే కుదరదు, శిక్షింపబడాలి, అలా కుదరదు. నేను ఇంత బాధ్యతగా మాట్లాడతాను. మీరు ఒంటరిగా నన్ను నిలబడి మీరు అంత నాకు భావం కలిగిస్తే, నాకు క్షేత్రస్థాయిలో బలం తెలిస్తే ఒంటరిగానే వెళ్తాం, కానీ అది ఇవ్వగలరా? అది మీ చేతుల్లో ఉంది. దద్దరిల్లిపోవాలి, కానీ దద్దరిల్లట్లేదంటే నేను దీన్ని నమ్మను. నేను ఎందుకంటే మీకు ఒకరోజులో వచ్చింది కాదు, మీరు ఆలోచించాలి నేను చెప్పిన మాట. అలాగే ఈసారి ఇప్పుడు ఇందాక మాట్లాడతా, వ్యూహం ఓకే కదా? ఈ రీజన్ చెప్తా, అంటే డయామెట్రికలీ ఆపోజిట్, అంటే మనకి పడని శత్రువులతో కూడా, మనకి పడని ప్రత్యర్థులతో కూడా అందరినీ హింసించే ఒకడు ఉంటే వాడిని అందరూ కలిసి కట్టి ఎదుర్కోవాలి, తప్పదు. దాంట్లో గౌరవం తగ్గకుండా మనం లొంగిపోకుండా కుదిరితే చేస్తాం, లేదా ఒంటరిగానే వెళ్తాం. తగ్గం ఏ రోజైనా సరే మీ గౌరవాన్ని నేను తగ్గించానో చెప్పండి. ఓడిపోతే ఇంట్లో కూర్చున్నాం, బయటకు వచ్చాం, తిరిగాం. నేను తామాషా పద్ధతి అని చెప్పాను. ఎంతసేపు రాజకీయం అంతా మూడు కులాల చుట్టే తిరుగుద్దండి, మూడు కులాల చుట్టే తిరుగుద్దండి. రెడ్డి కమ్మ కాపు అంటారండి, రజక కులం లేదా, నాయి బ్రాహ్మణుల కులం లేదా, అగ్నికుల క్షత్రియులు లేరా, మత్స్యకారు కులాలు లేవా, పద్మశాలీలు లేవా, యాదవ కుల సమూహాలు లేవా, బ్రాహ్మణ సమాజం లేదా, మాదిగా మా రెల్లి సోదరులు లేరా, బోయలు లేరా, బలిజలు లేరా, తూర్పు కాపులు లేరా, కొప్పిలి వెలమలు లేరా, కాళింగులు లేరా, శట్టి బలిజలు లేరా, ఇన్ని కులాలు ఉన్నాయి. కానీ నేను ఇది మారాలని నేను కోరుకుంటున్నా. ఐఎమ్ అగెయిన్స్ట్ రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్. ఒకటే కులం కూర్చొని మిగతా కులాలు అయ్యా అయ్యా అని చెప్తే ఈరోజు వీళ్ళకి ఊడిగించేస్తారు, రేపొద్దున ఇంకొకళ్ళు ఊడిగించేస్తారు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఊడిగించేటిస్తుంది. మనందరం సమానం, అన్ని కులాలు సమానం. కొన్ని కులాలు పెద్దన పాత్ర వహించి సమానత్వానికి పెద్దన పాత్ర వహిస్తారంటే మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. అలా కాకుండా ఇప్పుడు ఇందాక మా వైసీపీ నుంచి జాయిన్ అయిన మన సర్పంచ్ దీంట్లో ఎంపీడీసీ సర్పంచ్ ఆయన మాట్లాడుతా, మాకు పంచాయతీలకు నిధులు రావట్లేదు అంటే మీరు పోరాటం చేయబోతే ఎందుకు వస్తాయి? మీరు ఒక తప్పుడు పక్షం తీసుకుంటే ఎందుకు ఇస్తారు వాడు? ఇప్పుడు మీరు జనసేన పక్షం తీసుకోండి. పంచాయతీ ప్రతి నిధులు
12,000 పంచాయతీలు ఉన్నాయో అన్నిటి అన్ని సర్ప అన్ని పంచాయతీలకి నిధులు దారి మళ్లించం ఇచ్చేస్తాం మీకు. నేను ఈ రోజున సర్పంచ్ అందరికీ మాటిస్తున్నాం, ఎంపీటీసీలందరికీ మాటిస్తున్నాం, మేము ప్రభుత్వం వస్తే ఎట్లా రానివ్వండి ఆ ప్రభుత్వాన్ని. పూర్తి స్థాయి జనసేన ప్రభుత్వం వస్తే జనసేన ప్రభుత్వం, మిశ్రమ ప్రభుత్వం వస్తే మిశ్రమ ప్రభుత్వం, ఎట్లయినా కానివ్వండి పంచాయతీ నిధులు మీకు వచ్చేలా మేము చేస్తామని నిలబడతాం.